హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ సమ్మర్ స్పెషల్ డ్రింక్ అండి ఐదు రకాల పండ్లతో ఈ జ్యూస్ను తయారు చేశాను ఇలా ఐదు రకాల పండ్లను కలిపి జ్యూస్ చేసుకున్నందువల్ల ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి ఎంతో బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వేసవి కాలంలో ఇలా రకరకాల పండ్లతో ఇలా జ్యూసులు కానీ తయారు చేసుకొని తాగినట్లయితే మన బాడీ ఎంతో కూల్గా ఉంటుంది ఇలా వెరైటీ వెరైటీ జ్యూసులు చూడాలనుకుంటే నా ఛానల్ శారదాస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒకసారి ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ జ్యూస్ను తయారు చేయడానికి కావలసిన పదార్థాలు చూసేద్దాం ఒక కప్పు అరటి పండు ముక్కలు ఒక కప్పు ద్రాక్ష ఒక కప్పు బాగా పండిన సపోటా ముక్కలు ఒక కప్పు కర్బూజ ముక్కలు ఒక కప్పు ఆరెంజ్ ముక్కలు రెండు టేబుల్ స్పూన్స్ పంచదారను తీసుకున్నాను తయారీ విధానం చూసేద్దాం ఇలా జ్యూసర్ జార్ ఒకటి తీసుకొని అందులో ఒక కప్పు అరటిపండు ముక్కలు ఒక కప్పు కర్బూజా మొక్కలు ఒక కప్పు ద్రాక్ష పండినవండి మరియు ఒక కప్పు ఆరెంజ్ గింజలు తీసేసి వేసుకుంటున్నాను తరువాత ఒక కప్పు సపోటా బాగా పండిన సపోటా మొక్కలు తరువాత టూ టేబుల్ స్పూన్స్ పంచదార ఇలా మొత్తం వేసుకొని మూతపెట్టి మిక్సీకి వేసుకుందాం మిక్సీకి వేసేసాను చూడండి మనకు జ్యూస్ రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఐదు రకాలు కలిపినటువంటి జ్యూస్ అండి ఇది ఎంతో ఎనర్జెటిక్గా ఉంటుంది తాగితే దీనిని మనం ఇప్పుడు సర్వింగ్ గ్లాసుల్లోకి తీసేసుకుందాం ఇలా సర్వింగ్ గ్లాసుల్లోకి పోసేసుకుందాం దీన్ని ఫిల్టర్ చేయని అవసరం లేదండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అంతకన్నా టేస్ట్గా ఉందండి తాగితే ఇలా మనము అన్ని రకాలైనటువంటి పండ్లను తీసుకొని మిక్సీకి వేసి జ్యూస్ తయారు చేసుకొని ఇంట్లోనే తాగినట్లయితే మన ఆరోగ్యం బాగుంటుంది బయట ఏదంటే అది వాటర్ కలుపుతారు కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు జ్యూసుల్ని ఎంతో ఈజీగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు